మీరు ఎలాంటి సినిమాలు తీసినా ఏది తీసినా ఇండస్ట్రీకి మీ కాంట్రిబ్యూషన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే అది ఏ సినిమా అండి, దాని రెస్పాన్స్ ఎట్లా ఉంది, వాట్ డ్రైవ్స్ యూ? ఇప్పుడు కూడా మీ చేతిలో 10 సినిమాలు అనౌన్స్ చేసే తీసినా తీయకున్న తర్వాత బట్ ఐ థింక్ టు మేక్ సంథింగ్ విచ్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, అంటే నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ రోజు నేను ఏమనుకుంటే అది చేయాలనేది నా డ్రైవింగ్ ఫోర్స్. సో ఫిల్మ్స్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్. సరే ఇప్పుడు బెదిరింపు కాల్స్ అని చాలా ఊడేడండి, ఇప్పుడు ఎవరు ఫోన్ చేయరు ఎందుకంటే రికార్డింగ్ అవుతుందని భయపడతారు. బెదిరింపు కాల్స్ ఎవరికి ఎప్పుడు రావు, అది వచ్చేసి మాకు 10 ఏళ్ళ క్రితం వచ్చి ఉంటాయి బెదిరింపు కాల్స్ అనేది. యూనో ఇంకపోతే డైరెక్ట్గా వచ్చి బెదిరించడానికి ఎవరైనా సరే భయపడతారు. ఇంకా దాని తర్వాత ఎవరో అంటున్నారు, ఎవరో అనుకుంటున్నారు, ఇలాంటి ఏదో థర్డ్ హ్యాండ్ ఫోర్త్ హ్యాండ్ లాంటివి వస్తూ ఉంటాయి, మరి ఎవరు పట్టించుకోమే. కానీ అదే అండి, అది ఆల్రెడీ మీరు యాక్చువల్ మనుషులు అంటని చూసినప్పుడు ఇక్కడ ఒక యాక్టర్ అంటని చూస్తే దానికి ఏమవుతుంది, అంత పబ్లిక్ టెలికాస్టే కదా అది, రహస్యంగా వాళ్ళు తీసుకున్న వీడియో ఏదో లేకపోతే మీరు ఇమేజ్ అది లీక్ అయిపోవడం కాదు కదా, పబ్లిక్లీ టెలికాస్టెడ్ మూమెంట్ అది, అది మనం ఎందుకు తీసుకోకూడదు. నేను చాలా సార్ అది మీరు చాలా పాత క్వశ్చన్స్ అడుగుతున్నాను. నేను నేను చేసే టైప్ సబ్జెక్ట్స్కి ఇమేజ్ ఉన్న హీరోలు వర్కౌట్ అవ్వాలి, ఎందుకంటే నేను రియలిస్టిక్ డ్రామాస్ రియలిస్టిక్ ఫిల్మ్స్ తీస్తాను. పెద్ద హీరోలకి వాళ్ళ ఫ్యాన్సు వాళ్ళకి ఉన్న ఇమేజ్ వాళ్ళు ఎలాంటి ఆడియన్స్ని కేటర్ చేస్తారు అనేది ఒక స్టేపుల్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా సినిమా నా లైఫ్లో ఎప్పుడు నేను చేయలేదు నా కెరీర్ మొత్తం వాళ్ళకి. సో అది చాలాసార్లు ఇచ్చాను ఆన్సర్ ఇది. కడప రెడ్లో జరగంది చూపెట్టబోతున్నాను, నీకు అంతకన్నా కొత్తగా ఉంటుంది. ఇంతవరకు జరిగింది చూపించాం, ఇది రక్త చరిత్ర కానీ లేకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ. కడపలో మున్ముందు ఏం, సరే కమ్మరాజ్యం కడప రెడ్లో మున్ముందు ఏం జరగబోతుంది అని చూపెడుతున్నాం. ఎవరిని ఎవరిని చంపేసి ఏదో ఉన్నట్టు ఉందండి, ఉందా లేదా చెప్పండి. లేదు లేదు అలాంటిది ఏమి అదే, జస్ట్ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ టేకెన్ అంటే ఆయన రాష్ట్రాన్ని అంత బాగా నడిపిస్తున్నారు అని. లేదు రెండు చోట్ల ఉందండి, లేదు బాలకృష్ణ గారు లేరు, అది మీ క్వశ్చన్ అది. మీరేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారో చెప్తే నేను చెప్తా. అది మీ సినిమాలో చూడండి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.